నమస్తే అండి నా పేరు డాక్టర్ అజా ఎండి హోమియోపతి గత పదిహేను సంవత్సరాలుగా నక్కల రోడ్డు విజయవాడలో అనే దీర్ఘకాలిక మరియు స్వల్పకాలిక వ్యాధికి అత్యాధునిక హోమియోపతి ట్రీట్మెంట్ అందిస్తున్నామండి సో సో ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటంటే ఎట్రోఫీ టెస్టికులట్రఫీ ఎట్రోఫీ అంటే ఏంటి అంటే మన బాడీలో ఇంత ముందు మనం ప్రీవియస్ ప్రీవియస్గా చేసిన వీడియోస్లో టెస్ట్రిస్టోర్ అండ్ హార్మోన్ ఇన్ఫ్లుయెన్సెస్ ఎలా ఉంటాయి ఆ ఆ ఇన్ఫ్లుయెన్స్ అనేది మన ఈ మేల్ సెక్షువల్ హార్మోన్ మన బాడీలో ఎలాంటి సైకలాజికల్ కానీ ఎలాంటి సెక్షువల్గా చేంజెస్ తీసుకొస్తుంది అకార్డింగ్ టు ఏజ్ గ్రోత్ అనేది మీరు చూశారు సో ఇప్పుడు ఈ టెస్టిక్యులర్ ఎట్రోఫీ అనేది జనరల్గా నార్మల్గా ఒక నార్మల్ హెల్దీ ఇండివిడువల్ తీసుకుంటే ఎక్స్టెండెడ్ సైజ్ ఏదైతే నార్మల్ సైజ్ ఉంటుందా టెస్టిస్ది ఆ సైజ్ కంటే తక్కువ అయిపోవడం లేకపోతే మొత్తం పూర్తిగా ష్రింక్ అయిపోవటమో ఏదైనా ఎట్రోఫీ అంటే ఉన్న సైజు నుంచి అబ్నార్మల్గా చిన్నది అయిపోవడం లేదైతే ష్రింక్ అయిపోవడం అనే దాన్ని మనం ఎట్రోఫీ అంటూ ఉంటాం సో ఇలా కొంతమంది ఇండివిడువల్స్లో ఈ టెస్టిక్లర్ ఎట్రోఫీ అనేది కొంతమందిలో అబ్నార్మల్గా గ్రోత్ ఏజ్ ప్రకారంగా గ్రోత్ అనేది టెస్టికల్స్లో రాదు సో వచ్చిన కొంతమందిలో ష్రింక్ అయిపోయి చిన్నగా అయిపోతూ ఉంటాయి సో దీన్ని మనం డెఫినేషన్ పరంగా మనం చూసుకుంటే దీన్ని మనం టెస్టిక్యులర్ ఎట్రోఫీ అని అంటూ ఉంటాం సో ఈ టెస్టిక్లర్ ఎట్రోఫీ అనేది ఎవరిలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది అంటే ఈ టెస్టోస్టిరన్ హార్మోన్ లెవెల్స్ తక్కువ ఉన్న వాళ్ళల్లో కానీ బాడీ ఏజ్ ప్రకారంగా బాడీ డెవలప్మెంట్ అంటే ఫిజికల్ డెవలప్మెంట్ అనేది సరిగా లేని వాళ్ళల్లో కానీ లేదంటే ఏదైనా స్టెరాయిడ్స్ లాంటి ట్రీట్మెంట్స్ ఏదైనా తీసుకుంటున్న వాళ్ళల్లో కానీ లేదంటే ఈ ఈ సెక్షువల్ డెవలప్మెంట్ అకార్డింగ్ టు ఏజ్ గ్రోత్ సరిగ్గా జరగిన వాళ్ళలో కానీ ఫిజిలాజికల్ మెటబాలికల్ మెటబాలిజం ప్రకారంగా చేంజెస్ ఏవైతే అకార్డింగ్ టు ఏజ్ రాని వాళ్ళల్లో కానీ కొంతమంది ఇండివిజువల్స్లో ఈ టెస్టిక్యులరా ట్రోఫీ అనేది కనిపిస్తూ ఉంటుంది సో ఈ టెస్టిక్యులరే ట్రోఫీ రావటం వల్ల వాళ్ళు సెక్షువల్ ఫంక్షన్స్ కానీ కొంత హ్యాంపర్ అయిపోతూ ఉంటాయి వాళ్ళ ఎరక్టల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి సో ఈ టెస్టికుల ట్రోఫీ రావటం ఈ టెస్టికుల ట్రోఫీ అనే కండిషన్ ఉండటం వల్ల వాళ్ళ సెక్షువల్ యాక్టివిటీస్ మీద కానీ వాళ్ళ సెక్షువల్ లైఫ్ మీద ఈ టెస్టిక్యులరే ఎట్రోఫీ అంటే హ్యాంపర్ అంటే కొంతవరకు తగ్గిపోవడానికి హండ్రెడ్ పర్సెంట్ కొంతవరకు తగ్గిపోవడానికి ఛాన్స్ ఉన్న ఛాన్స్ ఉంటుందండి సో ఈ టెస్టిక్యులరే ఎట్రోఫీ సైజ్ ఎలా మనం పరిగణిస్తాం అది నార్మల్ అబ్నార్మలా అనేది మనం ఎలా చూసుకుంటామంటే అల్ట్రాసౌండ్ స్కాన్ చేయించుకుంటే అల్ట్రాసౌండ్ స్కానింగ్లో ఆ టెస్ట్ కలర్ గ్రోత్ అనేది నార్మల్గా ఉందా లేదా అంటే యూఎస్జీ స్క్రోటో అంటూ ఉంటాం అంటే ఆ స్క్రోటల్ యూఎస్జీ చేసినప్పుడు ఆ టెస్టుల సైజ్ అనేది శాక్ అనేది గ్రోత్ అనేది నార్మల్గా ఉందా లేదా అది ఏమైనా ష్రింక్ అయిందా లేదంటే లోపలికి వెళ్ళిపోయిందా కొంతమంది కండిషన్స్లో కొన్ని సర్జికల్ కరెక్షన్స్ కూడా చేసి ఆ నార్మల్ రివర్ట్ బ్యాక్ చేస్తూ ఉంటారు సో ఇవన్నీ డిపెండింగ్ అపాన్ ద ఎక్స్టెండెడ్ ఇంటెన్సిటీ ఆఫ్ ద టెస్టికల్ టెస్టిక్యులర్ గ్రోత్ అయింది సో ఈ గ్రోత్తో ఆ స్కాన్ చేయటం వల్ల అది ఎంతవరకు డెవలప్ అయింది ఎంతవరకు మనకి షింక్ అయింది అనేది మనకి మనకి అల్ట్రాసౌండ్ రిపోర్ట్లో మనకి తెలుస్తూ ఉంటుంది సో హోమియోపతికి ట్రీట్మెంట్కి వచ్చినప్పుడు సో ఈ హోమియోపతిలో ఇలా చాలా సెక్షువల్ రెమెడీస్ చాలా డెవలప్మెంట్ ప్ర ప్రకారంగా ఈ డెవలప్మెంట్ బాడీలో ఫిజిలాజికల్గా అకార్డింగ్ టు ఏజ్ నార్మలైజ్ చేయడానికి మనకి లైక్ అని కానీ బ్రయోనియా అని కానీ ఆర్స్నిక్ అని కానీ క్యాల్కి సల్ఫ్ అని కానీ సెలీనియం అని కానీ క్యాలేడియం అని కానీ సో ఆ సైజ్ ప్రకారంగా అది ఎంతవరకు గ్రో అయింది ఎంతవరకు అబ్నార్మల్గా ఉంది ఎంతవరకు నార్మల్గా ఉంది అని మనం చూసుకుని మనం ట్రీట్మెంట్ పార్ట్ అనేది స్టార్ట్ చేసుకోగలిగితే అది ఒకవేళ ఇట్ ఈజ్ హార్మోన్ రిలేటెడా లేదంటే అబ్నార్మల్గా బాడీలో వచ్చిన నార్మల్ అంటే అబ్ నార్మల్ ఫిజిలాజికల్ చేంజ్ అనని మనం రెవెలివేట్ చేసుకుంటే కొంతవరకు మనం దీన్ని రివర్ట్ బ్యాక్ చేయడానికి నార్మల్స్గా తీసురావడానికి హోమియోపతిలో ఛాన్స్ ఉందని అనే వీడియో ద్వారా మన వివర్స్కి నేను చెప్పదలుచుకున్నాను దాంతో పాటు ఓబెసిటీ ఓబాకయా ఉన్న వాళ్ళలో కూడా ఈ టెస్టిక్యులర్ ఎట్రఫీ అనే కండిషన్ ఎక్కువగా అనిపిస్తూ ఉంటుంది దాంతోపాటు ఏదైనా క్రానిక్ డిసీజెస్ ఏదైనా దీర్ఘకాలిక సమస్యలు అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం డయాబెటీస్ కానీ హైపర్టెన్షన్ కానీ లేదైనా హార్ట్ కంప్లైంట్స్ వాడుతున్న మెడిసిన్స్లో ఏదైనా కంప్లైంట్స్ ఏదైనా ఇతర ఇతర సపోర్టివ్గా మెడిసిన్స్ వాడుతున్న వాళ్ళ కానీ దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్న వాళ్ళలో కూడా ఈ టెస్ట్ గ్లారెట్రోఫీ అనే కండిషన్ చాలా ఫ్రీక్వెంట్గా మనకు కనిపిస్తూ ఉంటుంది అంటే సో ఫ్రీ అంటే కామన్గా కొంతమంది ఇండివిజువల్స్ వాళ్ళు నోటీస్ చేయరు సో అది అకార్డింగ్ టు ద ఏజ్ అంతేనేమలే అని అనుకుంటూ ఉంటారు అది ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఆ సెక్షువల్ ఫంక్షన్స్ ఎప్పుడైతే హ్యాంపర్ అవుతుంటారు సెక్చువల్ వీక్నెస్ రావడం కానీ లేదంటే ప్రాపర్ రియాక్షన్స్ రాకపోవడం కానీ సిమెనల్ ఎమోజన్స్ అనేవి సరిగా జరగకపోవడం కానీ లేదంటే ఈ హెయిర్ గ్రోత్ అనేది తగ్గిపోవడం వల్ల కానీ ఇలాంటి రక రకరకాల కండిషన్స్ అనేవి మనకి ఇండివిజువల్స్లో కనిపిస్తూ ఉంటాయి సో దాన్ని బట్టి అప్పుడు చూసుకున్న వాళ్ళ అబ్జర్వేషన్స్ బట్టి టెస్ట్ టెస్టిల్స్ సైజ్ అనేది ఏమైనా తగ్గుతుందా ష్రింక్ అవుతుందా లేదంటే ఇంకా లోపలికి వెళ్తుందా రిట్రాక్ట్ అవ్వట్లేదా నార్మల్గా సాగట్లేదా అనేది కండిషన్ అప్పుడు చూసుకున్నప్పుడు అప్పుడు టెన్షన్ బట్టి డాక్టర్ దగ్గరికి పరిగెత్తడం అనేది జనరల్గా జరుగుతూ ఉంటుంది సో టెన్ కండిషన్స్లో మనం ప్రాపర్గా ఒకసారి డాక్టర్కి ప్రాపర్ ఛానల్గా ప్రాపర్ డాక్టర్ దగ్గరికి అప్రోచ్ అయినప్పుడు అల్ట్రాసౌండ్ స్కానింగ్ దానికి తగ్గట్టుగా హార్మోనల్ టెస్ట్లు అన్ని ఒకసారి అసెస్మెంట్ చేసిన తర్వాత అది అంతవరకు నార్మల్ ఉంది అంతవరకు ఎట్రోఫీ అయింది అనేది చూసుకుని మనం ట్రీట్మెంట్ ప్యాటర్న్ అనేది ఇందాక నేను చెప్పినట్టు జీసియస్ మెథడాలజీ కాన్స్టిట్యూషనల్ వైజ్ మనం స్టార్ట్ చేసిన తర్వాత మనం వాటిని నార్మల్ చేసుకోగలమని ఈ వీడియో ద్వారా నేను చెప్పదలుచుకున్నాను